అదే వాళ్ళు ప్రపోజ్ డే కాబట్టి మేము అందరం పార్టీ చేసుకుందాం అనుకుంటున్నాం. ప్రపోజ్ డే కాబట్టి పార్టీ చేసుకుందాం. ఎందుకు? మేము అందరం విడిపోకుండా మన మీద ప్రామిస్ చేసి మేము అందరం విడిపోదాం పార్టీ చేసుకుంటున్నాం. ఎప్పటికీ విడిపోరు విడిపోదు మందు పొందాం మా అందరిది. థ్యాంక్ యూ రోహిత్. థ్యాంక్ యూ. హాయ్ భయ్య, నీ పేరు? సునీల్ కుమార్. సునీల్ కుమార్, వ్యాలంటైన్ డేస్ మీద నీ ఒపీనియన్ ఏంటిది? ఒపీనియన్ అంటే అంత ఏం లేదు దాని మీద. లవర్ ఉందా నీకు? ఉంది. ఇప్పుడు అంటే నీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కిస్ కానివ్వు, ప్రపోజింగ్ కానివ్వు, ఇప్పుడు చాక్లెట్ డే ఉంది, టెడ్డీ డే ఉంది. ఎప్పుడైనా టెడ్డీ ఇచ్చినావు మీ అమ్మాయికి? టెడ్డీ ఇవ్వలేదు. టెడ్డీ ఇవ్వలేదు. అంటే కొత్తగా ఈ వీక్ లో చేయాల్సిన ప్రతి ఉంటది కదా, కొత్త ఈ వీక్ లో చేయాల్సింది ఉండి వ్యాలంటైన్స్ వీక్ లోనే చేయాలని ఎప్పుడు ఉండాలనే ఉంటాము. స్పెషల్ డే అట్లేం ఉండదు. అంతే. ఓకే, థ్యాంక్ యూ. హలో భయ్య, నీ పేరు? మణికంఠ. మణికంఠ, ఈరోజు హగ్ డే కదా, హగ్ డే గురించి నీ అభిప్రాయం ఏంటిది? హగ్ డే అంటే మనకేం తెలియదు మరి. హగ్ డే అంటే ఇప్పుడు అందరు అమ్మాయిని హగ్ చేసుకుంటారు కదా. ఓకే. అంటే నువ్వెవరైనా హగ్ చేసుకోవాలని ఫీలింగ్ ఉందా నీకు? అంటే ఉంటుంది కదా, మ్యాక్సిమం యూత్ అంటే మ్యాక్సిమం హగ్ చేసుకోవాలని ఎవరికైనా ఉంటుంది మరి. అంటే ఒక అమ్మాయి ఉందా నీకు ఆల్రెడీ చేసుకోవాలి? లేదు, నేను ఇంతవరకు ఎవరిని లవ్ చేయలే. ఎవరిని లవ్ చేయలే కానీ హగ్ చేసుకోవాలి ఉన్నది. అంటే మా మరదలు ఉంటుంది, మా మరదల్ని హగ్ చేసుకోవాలని ఉండే. ఓకే. హలో భయ్య, నీ పేరేం పేరు? రాజ్ కుమార్. రాజ్ కుమార్, రాజ్కుమార్, ఎప్పుడైనా నీకు ఒక అమ్మాయిని హగ్ చేసుకోవాలని అనిపించిందా? అనిపించింది. అనిపించింది చాలా సార్లు. అనిపించింది ఎప్పుడైనా ఒక అమ్మాయిని హగ్ చేసుకున్నావు? చెప్పు. చేసుకోవచ్చు భయ్య. చేసుకోవచ్చు. అప్పుడు నీ ఫీలింగ్ అంటే ఎట్లా అనిపించింది? ఇది ఏమనిపిస్తుంది కానీ నీ టెన్షన్ కానీ పెరిగింది? హార్ట్ బీట్ పెరుగుతుంది అంతే. హార్ట్ బీట్ అదొకటే అంటావు. ఫీలింగ్ ఎట్లున్నది హగ్ చేసుకున్న తర్వాత? వేడిగా ఉంది భయ్య, అప్పుడు సరళంగా ఉంది కాబట్టి అంతే. హగ్ చేసుకున్న ద్వారా మొత్తం వేడి అయిపోయినావు అంతేనా? ఈ ఒపీనియన్ ఇది హగ్ మీద. ఓకే, థ్యాంక్ యూ బ్రో. హాయ్ హీరో, నీ పేరేం పేరు? నవీన్. నవీన్, నీకు హగ్ డే మీద ఒపీనియన్ ఏంటిది? ఈ హగ్ డేలు కిస్ డేలు ఇవన్నీ నాకు తెలియదు. అంటే లవ్ మీద నాకు ఒపీనియన్ లేదు, నాకు ఏ అమ్మాయినా లవ్ చేయట్లేదు. ఎందుకు? నాకు ఇష్టం లేదు అంతే. అమ్మాయి అమ్మాయి ఇష్టం లేదా లేకపోతే లవ్ ఇష్టం లేదు? అంటే లవ్ ఇష్టం లేదు. పెళ్లి చేసుకుంటాం. పెళ్లి ఎందుకు చేసుకోం? అప్పుడు అమ్మాయి వస్తుంది. అప్పుడు అమ్మాయి వస్తుంది పక్క. అప్పుడు పెళ్లి, అప్పుడు పెళ్లి తర్వాత ఎట్లా కావాల్సిందే అంతే. ఇప్పుడైతే ఇంట్రెస్ట్ లేదు, పెళ్లి అయిన తర్వాత ఇంట్రెస్ట్ ఉంది. ఓకే అంతే. థ్యాంక్ యూ. పేరు వినీత్. వినీత్. వినీత్, వినీత్, ఈ వ్యాలంటైన్ డేస్ మీద నీకు ఒపీనియన్ ఏంటిది? ఈ లవ్ అనేది వేస్ట్ అన్నా, ఒక్క జఫ్ అంతా ఉత్తే అంతే. ఇప్పుడు ఇందులో వ్యాలంటైన్స్ డే అంటే కిస్ డే ఉంది ఒకటి, హగ్ డే ఒకటి ఉంది, ఇంకా టెడ్డీ డే. అంటే ఈ డేస్లలో స్పెషల్ ఏమన్నా? ఈ ఇవి ఏంటంటే జస్ట్ ఉత్తిగా మనకు అట్రాక్షన్ కోసమే, అది కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి. ఇవన్నీ వేస్ట్, ఎక్కువ పట్టించుకోదు. ఇప్పటికి శాశ్వతంగా కాదు. నీకు అమ్మాయి ఉందా? అమ్మాయి లేదు. లేదా? అదే కొన్ని కొన్ని మనం చూస్తాం వాళ్ళ సిచ్యువేషన్స్ ఎట్లా జరుగుతాయో వాళ్ళని చూసి నువ్వు చెప్తా? చెప్తాను. ఎప్పుడైనా ఒక అమ్మాయిని లవ్ చేయాలనిపించిందా నీకు? వాళ్ళని చూసిన తర్వాత చెప్పు. ఎవరినైనా ఒక అమ్మాయిని కిస్ చేయాలి అని, హగ్ చేసుకోవాలని అట్లా ఏమి ఉండదు అన్న. అనిపిస్తుంది? నిజం చెప్పు. నిజంగా అనిపించలే. ఎవరు అనిపించలే? హలో భయ్య, నీ పేరేం పేరు? ఆదిత్య. ఆదిత్య, ఈ వ్యాలంటైన్స్ డే ఉంది కదా, దాని మీద నీ ఒపీనియన్ ఏంటిది? వ్యాలంటైన్స్ డే అంటే లవ్లో సక్సెస్ అయిన వాళ్ళు పెళ్లి చేసుకుని, పెళ్లి చేసుకున్న వాళ్ళు వ్యాలంటైన్స్ డే యాక్చువల్లీ. ఓకే, మామూలుగా లవర్స్ కాదు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఇప్పుడు హగ్ డే అని ఒకటి ఉంది కదా, హగ్ డే అని, కిస్ డే అని, ఇవన్నీ ఇప్పుడు హగ్ డే ఉంది, హగ్ డేలో నిన్ను నువ్వెవరైనా హగ్ చేసుకోవాలని? లేదు లేదు, కాలేదు. మరి ఒక టెడ్డీ ఇచ్చి ప్రపోజ్ చేద్దాం అనేది? ప్రపోజ్ చేద్దాం అనుకున్నాం కానీ అమ్మాయి దొరకట్లే. అమ్మాయి కోసం ఓఎల్ఎక్స్ లో దొలాడకపోయినా? ఓఎల్ఎక్స్ అంటే వద్దు. ఓఎల్ఎక్స్ లో వద్దా? సెకండ్ హ్యాండ్ లో ఉంటాయి అన్న, అందుకని. ఫస్ట్ హ్యాండ్ అయి కావాలి, మళ్ళీ నీకు దొరకట్లేదు. దొరకట్లే అంతే. మొత్తం దొరికితే మాత్రం ప్రపోజ్ చేసేస్తాను. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. హలో భయ్య, నీ పేరు? జయంత్ చౌహాన్. జయంత్ చౌహాన్. చౌహాన్, నీ జయంత్ నాకు పెద్దగా అర్థలేదు కానీ చౌహాన్ ఉంది కదా, దాని మీద నీ అభిప్రాయం ఏంటిది? ఏమున్నది భయ్య, ఏడ పని లేని వాళ్ళు రూల మీద తిరుగుతా అంటారు. అంటే నీకు లవర్నా? ఉన్నది కానీ అంత ఇంట్రెస్ట్ లేదు వాటి మీద. నువ్వు కూడా పని లేను? నువ్వు అయితే పని లేను అంటే నేను తిరుగుతలేను కాబట్టి ఆ రోజు.
అంటే ఆ రోజు తిరుగుతలేను ఆ ఒక్క రోజు అయితేనే ప్రేమ గుర్తు కదా అందరికి మిగతా రోజు లవ్ చేస్తలేరా అంతే ఒక్క రోజు మీదనే ఇక వాలంటైన్స్ డే అని దాని మీద ఉండరు కదా అవన్నీ ఎవడ పడితే వాడు పెట్టుకుంటాడు ఇప్పుడు రేపు పెట్టుకోవద్దా ఇవాళ పెట్టుకోవచ్చు కదా పోయిన మంది పెట్టుకోవచ్చు కదా నిన్ను అందరికి ప్రేమికులందరికి ప్రెజెంటేషన్ చేయాలి అరే దానికని కాదు భయ్ అట్లానే కాదు కదా ఇప్పుడు ఈ రోజులనే ఇవి ఇచ్చుకుంటారా మిగతా రోజులు ఆమె దగ్గర ఇవ్వడు ఆమెకు చాక్లెట్ ఇవ్వడు ఆమెకు రోజు ఇవ్వడు ఏమి ఇవ్వడు ఇక అంతే మొత్తానికైతే ఇప్పుడు ప్రేమికుల రోజు వచ్చిందంటే పనికి మానవులు చేసే పని అదంటూ పనికి మానవులు కాదు ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది కదా ఆ రోజు ఒక్క రోజు ఎందుకు చేస్తారు మిగతా రోజులు ఎందుకు ఎందుకు చేయరు అంట అంతే ఓకే థ్యాంక్ యూ బ్రో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రైడ్ గురు ఛానల్ లైక్ కూడా చేయండి Share.